మంచువారు ప్లేట్లు ఫిరాయించారా? ఒకప్పుడు జగన్ ప్రాపకం కోసం నానా పాటలు పడ్డ మోహన్ బాబు సడన్గా రూట్ ఎందుకు మార్చారు? చంద్రబాబుకు వ్యతిరేకంగా ధర్నాలు, వైసీపీ కోసం ప్రచారాలు చేసిన వ్యక్తి ఇప్పుడు మనసు మార్చుకోవటానికి కారణమేంటి? జగన్కి దూరం జరగటమే కాదు, వ్యతిరేకంగానే ప్రకటనలు చేసేంత వైరం ఎందుకు వచ్చింది? ఆ డీటెయిల్స్ చూసేద్దామా. ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు పార్ట్ టైం పొలిటీషియన్. అప్పుడప్పుడు అవసరార్థం రాజకీయ పార్టీల పంచన చేరుతూ ఉంటారు, అవసరం తీరగానే హ్యాండిస్తూ ఉంటారు. ఇది ఆయనకు అలవాటే. పాత సంగతులు ఎలా ఉన్నా రాష్ట్ర విభజన తర్వాత పరిణామాల్లో మోహన్ బాబు వ్యవహరించిన తీరు మాత్రం విమర్శల పాలైంది. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పాత విషయాలు మనసులో పెట్టుకొని ప్రభుత్వ వ్యతిరేక ధోరణితో నడుచుకున్నారు. 2019 ఎన్నికల దగ్గర పడే సమయానికి చుట్టరి కాన్ని ఆసరాగా వేసుకొని మోహన్ బాబు చేరదీశారు జగన్. చంద్రబాబు వ్యతిరేక క్యాంపెయిన్ కోసం బాగా వాడుకున్నారు. జగన్ ఉచ్చులో చిక్కిన మోహన్ బాబు ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు సరిగ్గా ఇవ్వలేదు అంటూ రోడ్డెక్కి రచ్చ చేశారు. చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలకి దిగారు. ఆ తర్వాత ఓ శుభ ముహూర్తాన వైసీపీ కండువా కప్పుకున్నారు. 2019 ఎన్నికల వేళ ఆ పార్టీ కోసం ప్రచారము చేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. జగన్ సీఎం కూడా అయ్యారు. ఇక మన పంట పడినట్లే అని కాలర్ ఎగరేసిన మోహన్ బాబుకి తత్వం బోధపట్టడానికి ఎంతో కాలం పట్టలేదు. పార్టీ కోసం పనిచేసేందుకు ఏదైనా పదవిస్తారని ఆశించినా అదేమీ జరగలేదు. కనీసం గోడు చెప్పుకుందామంటే జగన్ దర్శనం కూడా దొరకలేదు. ఒకప్పుడు ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చినా ఇవ్వలేదు అంటూ చంద్రబాబుపై బురద చల్లిన మోహన్ బాబుకి జగన్ వచ్చాక గట్టిగానే షాక్ తగిలింది. నేరుగా తల్లుల ఖాతాలో వేస్తామంటూ కాలేజీలను పక్కన పెట్టడంతో కంగు తిన్నారు. ఖాతాలో వేసిన డబ్బుల్ని కొందరు సొంత అవసరాలకి వాడుకొని కాలేజీల కక్కటకపోవటం, మరికొన్నిసార్లు ప్రభుత్వం సరిగ్గా నిధులు విడుదల చేయకపోవడంతో దిక్కుతోచిన స్థితిలో చిక్కారు. చంద్రబాబు పెద్దగా పట్టించుకోరనే ధీమాతో అప్పట్లో చెలరేగిపోయిన మోహన్ బాబు జగన్ తత్వం తెలిసాక ఏమీ అనలేక మెన్నుకుండిపోయారు. కక్కలేక మింగలేక చేష్టలు ఉడిగి చూస్తూ ఉండిపోయారు. వైసీపీ టైంలో మెల్లగా రాజకీయాలకి దూరమైన మోహన్ బాబు 2024 జగన్ పార్టీ ఓటమితో ఊపిరి పీల్చుకున్నట్లున్నారు. ఒక్కసారిగా స్వేచ్ఛ వచ్చినంత పనైందేమో అనిపిస్తోంది. పంజరంలోని చిలక బయటికి రాగానే రివ్వునెగిరినట్లు, ఒత్తిడి నుంచి బయటపడి హాయిగా ఉన్నట్లున్నారు. యూజ్ అండ్ త్రో అన్నట్లు జగన్ వ్యవహరించిన తీరును మర్చిపోని మోహన్ బాబు ఇటీవల తిరుమల లడ్డూ కల్తీ విషయం వెలుగు చూడగానే స్పందించారు. స్వామివారి ప్రసాదం కల్తీ చేయటం మహాపరాధమని, దీని వెనుక ఎంతటి వారున్నా కఠినంగా శిక్షించాలి అని ట్వీట్ కూడా చేశారు. లడ్డూ అంశంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా నటుడు ప్రకాష్ రాజు ట్వీట్ చేయటంలో మోహన్ బాబు కుమారుడు మా ప్రెసిడెంట్ మంచు విష్ణు ఖండించారు. నీ పన్ను చూసుకో ప్రకాష్ రాజు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, లేటెస్ట్గా తండ్రి కుమారులు మోహన్ బాబు విష్ణు కలిసి వెళ్ళి మరీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మీట్ అయ్యారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల తరఫున సీఎం రిలీఫ్ ఫండ్కు 25 లక్షల రూపాయల విరాళం కూడా ఇచ్చారు. ఆ సినిమాలో ఇప్పుడు గాలిటి వీస్తోందన్నట్లు మంచివారి గాలి జగన్ నుంచి చంద్రబాబు వైపు మళ్ళినట్లు ఉంది. ఇది ఎంతవరకు వెళ్తుందో తెలియాలి అంటే జస్ట్ వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.